Hi friends, Telugu social media problems. Thank you. Friends, ఈ వీడియోలో మనం మొబైల్లో నుంచి వెంటనే అన్ఇన్స్టాల్ చేయవలసిన యాప్స్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. చూడండి, మనం ఏంటంటే మొబైల్లో చాలా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. స్పీడ్ తగ్గిపోవడంతో పాటు ఏంటంటే ఎక్కువ బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అవ్వడం వల్ల బ్యాటరీ లైఫ్ కూడా చాలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో మీరు ఫస్ట్ వెంటనే అన్ఇన్స్టాల్ చేయాల్సిన యాప్ ఏంటి అంటే ఫేస్బుక్. ఓకే, సో చాలామంది మొబైల్లో ఏంటంటే ఈ ఫేస్బుక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఇది మీ మొబైల్లో చాలా అంటే చాలా మెమరీ తీసుకోవడమే కాకుండా చాలా బ్యాటరీని కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు, చాలామంది టెక్ ఎక్స్పర్ట్స్ ఇదే చెప్తూ ఉంటారు. మీరు ఒకవేళ ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్టయితే చాలామంది మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫేస్బుక్ని అన్ఇన్స్టాల్ చేయమనే సజెషన్ ఇస్తూ ఉంటారు. సో మరి దీని బదులు మీరు ఏం యూజ్ చేయొచ్చు అంటే ఫేస్బుక్ లైట్ అని దొరుకుతుంది, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేయొచ్చు. లేదా మీరు ఆల్రెడీ మీ మొబైల్లో బ్రౌజర్స్ ఉంటాయి కదా, గూగుల్ క్రోమ్ అని. ఓకే, సో ఆ క్రోమ్లోకి వెళ్ళేసి మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఒక షార్ట్ కట్ అంటే ఒక బుక్ మార్క్ని మీరు మీ స్క్రీన్ డిస్ప్లే మీద పెట్టేసుకుని డైరెక్ట్ ఫేస్బుక్ని వాడుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీ చాలా మెమరీ సేవ్ అవడంతో పాటు మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇదొకటి. తర్వాత చూడండి, చాలామంది వాళ్ళ మొబైల్లో ఉండే జంక్ ఫైల్స్ని క్లియర్ చేయడానికి చాలా క్లీనింగ్ యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీసీ క్లీనర్ అని. ఓకే, సో ఇటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండకపోగా మీకు ఏంటంటే ఇంకా నష్టం జరుగుద్ది. అంటే ఏంటంటే ఇవే రకరకాల పాపప్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే మీ మొబైల్లో ఇది కూడా ఒక ఎంతో కొంత మెమొరీని ఇది కన్జ్యూమ్ చేస్తాయి. ఇవి కూడా మీకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల వీటి కూడా బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మీ దగ్గర ఉండే జంక్ ఫైల్స్ని లేదా మీ దగ్గర ఉండే క్యాచ్ని క్లియర్ చేసే బదులు డైరెక్ట్ సెట్టింగ్లోకి వెళ్ళేసి మీకు అక్కడ క్లియర్ క్యాచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం ద్వారా మీరు ఈజీగా క్యాచ్ని క్లియర్ చేయొచ్చు. ఈ యాప్స్ కూడా చేసే పని అవే. సో ఇటువంటి యాప్స్ని చేసుకోవడం వల్ల యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా మీ మొబైల్లో వేస్ట్. సో వీటిని కూడా మీరు ఏంటంటే వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఏంటంటే చాలామంది మొబైల్లో యాంటీవైరస్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఏవిజీ అని, తర్వాత వచ్చే చూడండి ఇక్కడ మనకు సూపర్ క్లీనర్ అని ఉంది, క్యాస్ప్రస్ కై ఉంది, 360 అని ఉంది. ఇటువంటి చాలా యాంటీవైరస్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకునేది ప్లే స్టోర్లో నుంచి అయితే, అంటే మీరు మొబైల్లో వాడే యాప్స్ అనేవి ఓన్లీ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గూగుల్ ప్లేస్టోర్లో వైరస్ ఉండే యాప్స్ని ఏంటంటే అప్లోడ్ చేయనివ్వరు, కాబట్టి మనకు వైరస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, సో మీరు ఇటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇవి మీకు ఏమేమో అక్కడ స్టాట్స్ చూపిస్తూ ఉంటాయి. అంటే ఇన్ని వైరస్ డిటెక్ట్ అయ్యాయి అని, లేకపోతే ఇంత మెమరీని మేము సేవ్ చేసామని, ఇట్లా మీకు చాలా ఫేక్ స్టాట్స్ చూపిస్తూ ఉంటాయి చాలా మటుకు. ఓకే, అంటే అన్ని యాంటీవైరస్లు అలా ఉంటాయని చెప్పలేము, కాకపోతే మ్యాక్సిమం 90% యాంటీవైరస్లు ఏంటంటే ఫేక్ యాంటీవైరస్లు ఉంటాయి, మీకు ఫేక్ స్టాటస్ చూపిస్తుంటాయి. సో ఇటువంటి యాంటీవైరస్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ స్లో అవడమే కాకుండా ఇవి ఎక్కువ మెమరీని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా మనకి ఏంటంటే బ్యాటరీ డ్రై అవుతూ ఉంటుంది. సో మీ మొబైల్ ఏదైనా యాంటీవైరస్ ఉంటే మీరు వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఒకవేళ మీ మొబైల్లో మీకు వైరస్ ఉంది అని మీకు అనిపిస్తే నేను చేసే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు మీ మొబైల్ని ఒక యూఎస్బీ కేబుల్తో కంప్యూటర్ కనెక్ట్ చేసి కంప్యూటర్లో ఉన్న యాంటీవైరస్తో మీ మొబైల్ని స్కాన్ చేసేసుకోవచ్చు. మీ ఇంటర్నల్ మెమరీని కానివ్వండి, లేకపోతే ఎక్స్టర్నల్ మెమరీని కానీ మీ కంప్యూటర్లో ఉండే యాంటీవైరస్ తోటి స్కాన్ చేయడం ద్వారా కూడా ఏంటంటే మొబైల్లో ఉన్న యాంటీవైరస్ అనేది డిలీట్ అవుద్ది. అలాగే చాలామంది ఏంటంటే వాళ్ళ మొబైల్లో బ్యాటరీని ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవి కూడా మనకు క్లీనింగ్ యాప్స్ లాగానే ఎటువంటి మనకేంటంటే హెల్ప్ చేయకపోగా ఇవే బ్యాక్గ్రౌండ్లో రన్ అవి ఇవి ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి, రకరకాల పాపప్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటాయి. వీటిలో కూడా మనకి ఏంటంటే 90% యాప్స్ అనేవి ఫేక్ యాప్స్ ఉంటాయి. ఓకే, కొన్ని గ్రీన్ ఫై అని, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఓకే, ఆ యాప్స్ ఏంటంటే మీకు కొద్ది గొప్ప పనిచేస్తాయి, అవి కూడా 100% మీకు రిజల్ట్ ఇస్తాయని చెప్పలేము. అవి ఏం చేస్తాయంటే మీ మొబైల్ బ్రైట్నెస్ని తక్కువ చేయడం, తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ఆన్ చేసిన వైఫైని కానివ్వండి, లేకపోతే బ్లూటూత్ని కానివ్వండి, ఇటువంటి వాటిని ఆఫ్ చేసేస్తాయి అంతే. అంటే మీ మొబైల్లో ఉండే యానిమేషన్ ఉంటుంది కదా, ఆ యానిమేషన్ స్కేల్ని తక్కువ చేసేయడం, ఇటువంటి సెట్టింగ్స్ చేయడం వల్ల మనకేంటంటే ఈ యాప్స్ పనిచేస్తున్నట్టు అనిపిస్తాయి. కాకపోతే ఆ ఆప్షన్స్ని మనం ఏంటంటే మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇటువంటి యాప్స్ ఉన్నా కూడా మీ మొబైల్లో వెంటనే వీటిని అన్ఇన్స్టాల్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఏంటంటే మన మొబైల్లో చాలా బోల్డ్ వేర్స్ ఉంటాయి, అంటే మొబైల్తో పాటు అంటే ప్రీ ఇన్స్టాల్గా వచ్చే యాప్స్ చాలా ఉంటాయి. సో మీ మొబైల్ రూటెడ్ మొబైల్ అయితే అటువంటి యాప్స్ని కూడా మనకు అవసరం లేదు, వాటిని అన్నింటిని కూడా మీరు ఏంటంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. సో వాటి వల్ల కూడా అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల మీ బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్పేస్ కూడా మీది తీసుకుంటూ ఉంటాయి అవి.
చాలామంది ఏంటంటే షాపింగ్ యాప్స్ కూడా మొబైల్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఎలా అంటే మనకు అమెజాన్ అని. ఓకే, సో ఈ అమెజాన్ విషయానికి వచ్చినట్టయితే చూడండి, ఈ యాప్ అనేది చాలా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంటుంది, అలాగే ఏంటంటే చాలా మెమరీని కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి యాప్స్ని మీరు ఒకవేళ యూజ్ చేయాలి అనుకుంటే మీ మొబైల్లో బ్రౌజర్స్ ఉంటాయి కదా, ఆ బ్రౌజర్స్లో మీరు ఏంటంటే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీ మొబైల్లో బ్యాటరీ కూడా తక్కువ ఖర్చు అవుతుంటుంది, ఇంకొకటి మీ మొబైల్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, సో ఎప్పుడైనా ఆఫర్స్ పెడతారు చూసారా, అంటే మొబైల్ యాప్ ద్వారా మాత్రమే షాపింగ్ చేస్తే మీకు ఇట్లా డిస్కౌంట్ వస్తుంది అని అన్నప్పుడు ఏంటంటే మీరు అప్పుడు ఇన్స్టాల్ చేసుకొని మీ షాపింగ్ అయిపోయిన తర్వాత దీన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవి చాలా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుంటూ. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.